కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగ్ ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణ నాయుడు ఒక పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉండరు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామస్థాయిలో ఇంకో రెడ్ బుక్లు రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడూ మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా, ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరిమే చేస్తావు అనుకుంటా ఉన్నావు, ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున చెట్టవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాను. పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ గురించి చదువుతా ఫైల్స్ చదువుతా ఉంటే ఒకటే అనిపించింది. శుభ్రంగా చిన్నప్పుడు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది చదివే తప్పుండేది కాదు అనుకున్నాం. అన్ని ఫైల్స్ చదువుతున్నాను రోజుకి. ఎప్పుడు నేను అకౌంట్స్ చూడాలి, నా పర్సనల్ అకౌంట్స్, మీ పబ్లిక్ అకౌంట్స్ కోసం నేను చూస్తా ఉన్నాను. మీకు రోడ్లు కానీ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి. మీకు సింపుల్గా చెప్తున్నాను, మనకి 54 పంచాయతీలు కదా, మనకి 53 మన పిఠాపురంలోనే 54 పంచాయతీలు. 54 పంచాయతీలకి ఈరోజున సమస్య నిధులు లేవు. మనకి నిన్న రివ్యూ చేస్తూ ఉంటే కాకినాడలో క్రయా విక్రయాలు, భూముల అమ్మకాలు, క్రయ విక్రయాలు ఉంటే
మనం స్టాంప్ డ్యూటీ కడతాం. ఒక ఉదాహరణకు 1000 రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే దానికి కనీసం 2% దాంట్లో డబ్బులు మనకు రావాలి, పంచాయతీలకు రావాలి. పంచాయతీలకు డబ్బులు మన స్టేట్కి వెళ్తున్నాయి కానీ అక్కడి నుంచి రావట్లా. అందుకే పంచాయతీలో నిధులు మనకి కులాలకి ఏదైనా కావాలన్నా నిధులు లేవు. ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు. ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి 600 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఎవరుంటారు అక్కడ? గెస్ట్ హౌస్ అంటారు, టూరిజం శాఖ గెస్ట్ హౌస్ అంటారు. సరే, సంతోషం, అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్కు నేను ఒప్పుకుంటున్నా. ఆ ఖర్చు అవసరమా? అదే ఖర్చు కనుక కనీసం ఒక 25 కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది, నీటి సమస్య తీరిపోయేది. డబ్బుని ఎలా ఖర్చు పెడతాం? మీ ఇష్ట రాజ్యంగా ఖర్చు పెట్టేస్తారా డబ్బు? 30 లక్షలతో ఎవడన్నా సరే బాధ్యత పెట్టుకుంటాడు ఎవడన్నా? నేనే పెట్టుకున్నాయని, ఇన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను. మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏం వద్దండి, ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు, ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఎందుకు వేస్ట్ చేయొద్దన్నానంటే నేను కనుక ఒక 10,000 రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ 10,000 రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోతుంది. మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు 31,000 రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి. నేను నా పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు, నేను ఎలా డబ్బులు తీసుకుంటాను? నాకు వద్దు, నేను చదివిస్తున్నాను, దీన్ని రిలింక్విష్ చేస్తున్నా. 30,000 నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగికో ఒక కానిస్టేబుల్కో జీతాలు వెళ్ళిపోతుంది. అంటే ఇంత బాధ్యతగా ఉండాలి అని నేను ముందుకెళ్తున్నా. నా ముందున్న చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు. ఇందాక సాగునీటి గురించి చెప్పాను. చాలాసార్లు వర్మ గారు, కృష్ణరాజు గారు, మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ. ఈ దాదాపు పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది. దీనిని ముందుకు తీసుకెళ్లి నాకు కొద్దిగా సమయం కావాలి ఇది హ్యాండిల్ చేయడానికి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. నిన్న అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను. అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్, టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాను. మొన్నే అడగండి, ప్రధానమంత్రి గారిని కలిశారు. ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు 100 కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈయన అదే పంపించాను. ఈయన అడిగాడు ఉదయ్, నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు, మేము అడిగితే ఒకటే చెప్పారు, 140 కోట్ల ప్రజల బాధ్యతల్ని, బరువుని, కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు. అదే చెప్పాయని ప్రధానమంత్రి గారికి అంటే.